జిల్లా కేంద్రంలో క్రిటికల్ కేర్ యూనిట్ కి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమంలో బహుజనులకి బహుజన మహిళకి ఒక ఘోర అవమానం జరిగింది. దానికి సంబంధించినటువంటి ముందుగా ఒక వీడియో చూడండి. మీరు జగిత్యాల జిల్లాలోనే అత్యున్నతమైనటువంటి పదవి జెడ్పీ చైర్పర్సన్ పదవి. అటువంటి జెడ్పీ చైర్పర్సన్ గారి పేరునే లేకుండా చేశారు శిలాఫలకం మీద. ఇంత దారుణమైన విషయం నిజంగా దీనికి కారణం ఎవరో ఇప్పటికే అందరికీ తెలుసుంటది. ఎందుకంటే ఆ వీడియోలోనే కనిపించింది. జగిత్యాల మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు కావాలని మరీ కావాల్సుకొని మరీ ఆ పేరుని తొలగించడం జరిగింది శిలాఫలకం మీద. ఒక పెద్ద వర్క్ క్రిటికల్ కేర్ యూనిట్ అంటే కోట్ల రూపాయలతో వెచ్చించి చేసేటటువంటి వర్క్. ఆ వర్క్ మీదనే వారి పేరు లేకుండా చేశారు. ఇటువంటివి గతంలో చాలా జరిగాయి. నేను కూడా ఎదుర్కొన్నాను ఇట్లాంటి విషయాలు చాలా ఎదుర్కొన్నాను. అప్పుడు ఉన్నటువంటి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. కానీ అధికారులు ఈ ఎమ్మెల్యే గారి ప్రోద్బలం వల్ల ఈ ఎమ్మెల్యే గారి అరెస్ట్మెంట్ వల్ల వారు తలొగ్గి పాపం అప్పుడు వారికి అనుగుణంగా చేయడం జరిగింది. కానీ జగిత్యాల జిల్లాలో నూతనంగా మహిళా మెజిస్ట్రేట్ గారు మహిళా పాలనాధికారి రావడం జరిగింది. మరి వారు ఉండగా కూడా ఇటువంటి దారుణమైన విషయాలు జరిగాయి. కానీ వారు వెంటనే స్పందించడం జరిగింది. నిజంగా కోరుకుంటున్నాను మహిళా పాలనాధికారి గారు ఉన్నప్పుడైనా ఈ నియంతృత్వ నిరంకుశ పోకడలతో ఉన్నటువంటి రాక్షస పాలనలతో ఉన్నటువంటి ఈ హింసించే పులకేశి మన ఎమ్మెల్యే గారి నియంతృత్వం సాగద్దని కోరుకుంటున్నాను. మహిళలకు అన్యాయం జరగద్దని కోరుకుంటున్నాను. ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికే వారు విలువ ఇయ్యనప్పుడు వారు గౌరవం ఇయ్యనప్పుడు ఇంకా మామూలు మహిళలకు ఏమిస్తాడు గౌరవం? మామూలు మహిళలు ఎలా చూస్తాడు? ఎందుకండి దశాబ్ది ఉత్సవాలు ఎందుకు చేస్తా ఉన్నారు? తెలంగాణ వచ్చింది, తెలంగాణ సాధించుకున్నాము, 10 సంవత్సరాలు అయ్యాయి అని దశాబ్ది ఉత్సవాలు కోట్లు వెచ్చించి చేస్తున్నారు కదా, ఎందుకోసం చేస్తున్నారు? రైతుల కోసం రైతుల పండగను చేశారు, అసలు ఎందుకు చేశారు? రైతులకు ఏమిచ్చారని చేశారు? మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు, కళ్ళాలలో వడ్లు పోతలేవని వారు కన్నీరు గారిస్తూ ఉంటే రైతు ఉత్సవాలను మీరు జరుపుతూ ఉన్నారు. ఇంకొక వారం రోజుల్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అని జరుపుతారంట. నిజంగా హాస్యాస్పదంగా ఉంది. పక్కకున్నటువంటి ప్రజాప్రతినిధులనే, అది కూడా మీ పార్టీ వాళ్ళనే, అధికారంలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులనే మీరు పట్టించుకోవట్లేదు అంటే ఇంకా మామూలు మహిళలను ఏం పట్టించుకుంటారు? ఇంత చులకన బహుజనులు అంటే బహుజనులు ఎదగనివ్వకుండా చేస్తున్నారా? అసలు మహిళా ఉత్సవాలు జరిపేటటువంటి నైతిక అర్హత ఈ ఎమ్మెల్యే గారికి, జగిత్యాల హింసించే పులకేశి గారికి లేదని నేను చెప్పుకుంటున్నాను. ముందు మహిళలను గౌరవించడం నేర్చుకోండి. వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనివ్వడం నేర్చుకోండి. అవన్నీ చేశాక మీరు
మహిళా ఉత్సవాలు జరుపుతారు కానీ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇది జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి నేను రిజైన్ చేసి ఇప్పటికే 5 నెలలుగా అవస్థా ఉంది. మరి నేను మాత్రం రిజైన్ చేసి తప్పుకున్నాను, మీ కోరిక మేరకి సాధించుకున్నారు. 11 మంది బీసీ మహిళలు ఉన్నారు మున్సిపాలిటీలలో కౌన్సిలర్స్. మరి ఎవరికైనా ఇవ్వచ్చు కదా ఆ సీట్ని, ఇప్పటికీ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీ కుటిల రాజకీయాలతో మీ రాజకీయ పాపం గడుపుకోవడం కోసమేనా? జగిత్యాల్ రూరల్ ఎంపీపీ పోస్ట్, ఒక బీసీలకు చెందవలసినటువంటి పోస్ట్ ని ఓసీలు కూర్చోబెట్టారు ఎందుకోసం? అర్బన్ మండలం ఎంపీపీ పోస్ట్, రిజర్వేషన్లకు అంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా రిజర్వేషన్లకు విరుద్ధంగా మీరు కావాల్సుకొని మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే ఇవన్నీ చేస్తా ఉన్నారు. అసలు మహిళలకు ఎక్కడా కూడా గౌరవం లేదు. మహిళా ప్రజాప్రతినిధులు మీ క్యాంప్ కార్యాలయానికి వచ్చి మీ నోటి దురుసుతనం వల్ల, మీ మాటల వల్ల, మీ తిట్ల వల్ల కన్నీరు పెట్టుకున్న రోజులున్నాయి, కన్నీరు పెట్టుకుని వెళ్ళిన రోజులున్నాయి. మహిళా అధికారులు, మహిళా అధికారులు మీ దగ్గరకు వచ్చి మీ మాటల వల్ల కన్నీరు పెట్టుకుని వెళ్ళారు. అది జనాలకు, బయట జనాలకు, బయట ప్రజలకు తెలియదేమో, కానీ తెలిసే రోజు వస్తుంది. ఇలాంటి నిరంకుశ పోకడలతో, ఇలాంటి దారుణంగా యాక్టింగ్ చేసేటటువంటి డాక్టర్, నటించేటటువంటి డాక్టర్ ఎక్కడికక్కడ వారి నిజస్వరూపం బయట పడతానే ఉంది. గతంలో చూసాము, అయినా కూడా తీరు మారలేదు, అయినా కూడా వారిలో మార్పు రాలేదు. అదే నిరంకుశ ధోరణి కనిపిస్తా ఉంది. ఈ రోజున సాక్ష్యంగా పక్కన కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు, ఇటు మంత్రి గారు, వాళ్లే చూశారు, వాళ్లే స్వయంగా మాట్లాడారు వారి ధోరణి గురించి. ఏంటయ్యా మీ పరిస్థితి ఇదేనా? ఇది జిల్లా ప్రోగ్రామ్, జిల్లా ప్రోగ్రామ్ లో మీ కాన్స్టిట్యూన్సీలో ఉంది కావచ్చు, జిల్లాకి హెడ్ క్వార్టర్ ఇక్కడ చేస్తున్నాం కావచ్చు, పేరు తొలగించే అధికారం ఎక్కడుంది, మీకు ఎవరు ఇచ్చారని అడిగారు. కనిపిస్తానే ఉంది వీడియోలో ఎవరిని అడుగుతున్నారు అంటే. ఇప్పుడు మీ ప్రజలందరూ కూడా గమనించి ఉంటారు, ఇటువంటి నిరంకుశమైన పాలన ఉన్నప్పుడు బహుజన బిడ్డల్ని ఎదగనివ్వరు, సబ్బండ వర్గాలను ఎదగనివ్వరు. వాళ్ళ ఓట్లు మాత్రం కావాలి, వాళ్ళ ఓట్లు తీసుకొని పదవులలో అందలం ఎక్కి మాత్రం కూర్చోవాలి, కానీ వాళ్ళను మాత్రం ఎక్కడికక్కడ హింసిస్తూనే ఉండాలి. ఒక మీ పైన ప్రోటోకాల్ ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధికి ఇంత దారుణమైన అవమానం జరిగితే, శిలాఫలకాలు అనేవి తరతరాలు ఉండేవి, తరతరాలుగా అక్కడ ప్రజలకు కనిపించేవి వీరి హయాంలో ఇవి జరిగాయని, అటువంటి వాటిని లేకుండా కుళ్ళు కుతంత్రాలతో ఇంత దారుణంగా చేస్తా ఉన్నారు. మీ పైన ప్రోటోకాల్ ఉన్న మహిళా ప్రజాప్రతినిధికి ఇలా జరిగితే, ఇంకా మీ కింద ప్రోటోకాల్ ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు ఎంతో మంది చెప్పుకోలేక గొంతు నొక్కుకొని వాళ్ళ టాలెంట్ ని చంపుకొని బాధపడతా ఉన్నారు. సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, చాలా దారుణమైన అవమానాలు అనుభవిస్తూ కూడా వాళ్ళు నోరు మెదపట్లేదు. కానీ ఆ రోజు వస్తుంది, డెఫినెట్ గా బహుజనులు బుద్ధి చెప్తారు, జగిత్యాల ప్రజలు విముక్తి కోరుకుంటా ఉన్నారు. ప్రజలారా ఒక్కసారి మీరు గమనించండి, వారి నిజస్వరూపం మరొకసారి బయటపడింది. గతంలో మంత్రి గారిని కూడా అవమానించారు, వారు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కి రాలేని పరిస్థితి గతంలో అందరూ కూడా చూశారు. తర్వాత నేను, తర్వాత ఇప్పుడు ఒక మహిళను, ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధిని, ఒక బహుజన బిడ్డను ఈరోజు ఇంతగా అవమానించారు, ఆవేదనకు గురి చేశారు, అది కూడా ఒక మహిళ పాలనాధికారి ముందు. నిజంగా ఇది ఒక బ్లాక్ డేగా పరిణమిస్తున్నాం మేము. ఇంకా ఈ జగిత్యాల నియోజకవర్గ ప్రజలు ఎన్ని చూడాలి. డెఫినెట్ గా ప్రజల చేతిలో ఆయుధం ఓటు ఉంది, మీకు బుద్ధి చెప్తారు, ఈ నిరంకుశ పాలనను, ఈ రాక్షస పాలనకు బుద్ధి చెప్తారు. ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో అక్కడే దేవతలు కొలువై ఉంటారంటారు. కానీ జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం రాక్షస పాలన నడుస్తుంది, ఎందుకంటే వీరి పాలన వల్ల రాక్షసులే కొలువై ఉన్నారు. ఇక్కడ ఎక్కడికక్కడ మరి మహిళల్ని అవమానపరుస్తూ, ఏడిపిస్తూ, వారి ఉసురు పోసుకుంటూ, ఎందుకండి ఈ పాలన? ఇప్పటికైనా, ఇప్పటికైనా కనీసం ఉండాలి మీకు మహిళలకు సంబంధించిన సీట్లో పురుషుల్ని కూర్చోబెట్టడానికి కనీసమైనా మీకు ఉండాలి. మహిళలకు ఇచ్చే గౌరవం ఇవ్వనప్పుడు కనీసమైనా మీకు ఉండాలి. ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ఎందుకండి ఇంత దారుణంగా హింసిస్తారు, మహిళల మనోభావాలను దెబ్బతీస్తారు, మహిళల్ని ఘోరంగా అందరి ముందు అవమానిస్తారు. ఇప్పుడిప్పుడే మహిళలు బయటకు వస్తున్నారు ఇళ్లలో నుంచి, కానీ మీ తీరు వల్ల మళ్ళీ
జగిత్యాలలో జగిత్యాల నియోజకవర్గంలో వంటింటి కుండేళ్ళయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. మహిళలు డెఫినెట్ గా రానున్న రోజుల్లో జగిత్యాల ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా బుద్ధి చెప్తారు. మీ పరిస్థితి ఎక్కడికి వెళ్తుందో కూడా గుర్తుంచుకోండి. హింసించే పులకేశి జగిత్యాల ఎమ్మెల్యే గారు. ప్రతి శిలాఫలకానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించి, ప్రతి రీజన్ కి సంబంధించి కూడా ఎవరైనా కావాల్సుకొని ఇది తొలగించండి అని చెప్తే తప్ప అధికారులు అది చేయరు. ఎందుకంటే ఈ ఉదంతంలో అధికారులు బాధ్యతలు చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ ఈ విషయంలో అధికారుల తప్పిదం ఉండదు. ఎందుకంటే నేను కూడా ఒక చైర్మన్ గా చేసి వచ్చాను కాబట్టి ఈ విషయాల గురించి నాకు అవగాహన ఉంది. నేను కూడా గతంలో పలుసార్లు ఇలాంటి అవమానాన్ని ఎదుర్కొన్నాను. జగిత్యాల హింసించే పులకేశి గారికి కళ్ళు కల్పిస్తలేనట్టున్నాయి. అందుకే ఈ విధంగా మహిళల్ని, మహిళా ప్రజాప్రతినిధుల్ని దారుణమైనటువంటి అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు. కానీ తొందరలో వారే బుద్ధి చెప్పే రోజు వస్తుంది.